अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान फिज़ा खान और आप देख रहे हैं सारा न्यूज़। मिर्चल डिस्ट्रिक्ट कुतबुल्लापुर मंडल शाहपुर नगर नियर टू जीडीवडला पुलिस स्टेशन एचपी पेट्रोल पंप, वहां पर पेट्रोल इलीगल तरीके से बॉटल में फरोख्त किया जा रहा है। हर आधा लीटर पेट्रोल पर 10 रुपए एक्स्ट्रा चार्ज किया जा रहा है। जैसा कि आप जानते हैं, तेलंगाना हुकूमत की जानिब से पेट्रोल बॉटल में फरोख्त करना गैर कानूनी है। इसके बावजूद भी एचपी पेट्रोल पंप के मुलाजिम बॉटल में पेट्रोल फरोख्त कर रहे थे। आइए देखते हैं हमारे नुमाइंदे जनाब शेरू साहब की ये रिपोर्ट। మీరు ఉండాలండి? లేదు, ఉండాలి. మీరు ఉంటే మీ ఇంటికి వస్తుంది. మీరు అందరు కలిసే కొడుతున్నారా? 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని పోసిండు కదా సారు, పోసారు కదా ఆయన. సార్ మీరు ఉండాలి సార్. ఎవరు చెప్తే పోసిండు? ఎవరా? లేదు, మేము ఉన్నాం సార్, మేము లైవ్లో ఉన్నాం. మా బండికి పెట్రోల్ కొట్టిస్తున్నాం. అప్పుడు ఇప్పుడు ఫొటోస్ తీసి మనుషులు అవి ఇవి అంటే భయపెట్టడానికి సార్? మనుషులని ఏమో, మీరు వచ్చి ఫొటోస్ అవి తీసుకెళ్తున్నారు కదా. డైరెక్ట్ వచ్చి మాకు చెప్పారు డ్యూటీ. మీరు అక్రమంగా మీరు పెట్రోల్ కొట్టద్దు. ఏమంటున్నా వాళ్ళని చెయ్యమని మేము చెప్పాము. సార్ మేనేజ్మెంట్ మీదే సార్, పెట్రోల్ బంక్ మీదే కదా సార్. ఎక్కువ పెట్టి అది పెట్టి ఇది పెట్టి మేమైతే పొరపాటు చేయలేదు. నీకేమో తక్కువ క్వాంటిటీ ఇట్లా సేల్ చేస్తలేము. ఆ వాడు కక్కుతి వాడడానికి మనం ఏం చేస్తాం సార్? నేను చెప్పిన ఎప్పుడు కంటిన్యూగా చెప్తున్నా, బాటిల్లో పోయి దాన్ని బ్యానర్లు కట్టాం సార్. బ్యానర్లు మీరు చెప్పినప్పుడు సార్, మేము ఇప్పటికీ చాలా సార్లు చూసాం సార్. మేము చాలా సార్లు చూసాం. ఉన్నాడు కదా, మంచి ఉన్నాడు కదా, ఆయన పెట్రోల్ బంక్ వేసే వాళ్ళని డబ్బులు ఇస్తానండి. మీ వాళ్ళే అడిగారు, మీ పెట్రోల్ బంక్ యజమాని. మా దాంట్లో 10 మంది పనిచేస్తారు సార్. ఇప్పుడు ఏం చేస్తామని మనకి చెప్తాం మేము. పోయేమని అయితే ఏం చెప్పాము? ఎప్పుడు ఒక్క రూపాయలు కేసులు అయితే ఎంత పోసుకోవాలంటే పోసుకోవాలంతే. ఇప్పుడు దాంది కాదు కదా సార్, వాళ్ళకి బాటిల్ ఆయన పెట్రోల్ కాకుండా 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని మరీ బాటిల్లో కొడుతున్నారు మీరు. మేనేజ్మెంటే సార్ మొత్తం. సార్ మేము జనవరి నుంచి చూస్తున్నాం, మేము జనవరి నుంచి చూస్తున్నాం సార్. అందరు కొడుతున్నారు, మళ్ళీ మీరు ఎందుకు ఏం రియాక్ట్ అవ్వట్లేదు? నేను జనవరి నుంచి చూస్తున్నాను పెట్రోల్ బంక్లో. మీకు చెప్పాను కదా సార్, మీ పెట్రోల్ బంక్లో నన్ను గుర్తుపడతారు. ఆ మనిషిని పిలిపియండి, ఆయన చూస్తే నేను జనవరి నుంచి చూస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర పెట్రోల్ బాటిల్లో డెఫినెట్గా మీరు కొడుతున్నారు సార్. ఒక్కసారి కొట్టారు అది తప్పు. మీరు ఏమైనా పనిష్మెంట్ ఇవ్వచ్చు సార్, కానీ జనవరి నుంచి అంటే మీరు ఇన్ని నెలల నుంచి మీరేం చేస్తున్నారు సార్? ఇది April 4th సార్, ఇన్ని నెలల నుంచి మీకు సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, మీరు చెప్పాలి కదా. స్ట్రిక్ట్గా చెప్పాలి సార్, స్ట్రిక్ట్గా చెప్పాలి. జనవరి నుంచి జరుగుతుంది ఇది. డ్యూటీ ఏం చూడు, మళ్ళీ కంటిన్యూ అదే జరుగుతుంది కదా సార్. మీరేం మరి మీరేం చేస్తున్నారు సార్? మీరు చెప్పాలి కదా సార్, మీరు వద్దామని. అరే జనవరి నుంచి జరుగుతుంది సార్. మీరు ఏం చేస్తున్నారు? పుట్టొద్దు అంటున్నారు కానీ జనవరి 4 నెలల నుంచి అదే జరుగుతుంది. మీరు ఉద్యోగం నుంచి తీసేయాలి. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్, ఇదిగోండి ఇన్ని కెమెరాలు ఉన్నాయి కదా. తీసేయాలి అలాంటి వాళ్ళని. పనిష్మెంట్ ఎందుకు సార్? 4 డేస్ తీసేయాలి సార్ డైరెక్ట్.
మీరు తీసేసాం సార్ అట్లా చేసినాం అందరూ తీసాము బ్యానర్లు కట్టినాము ప్రతి ఒక్కరికి వచ్చిన కూడా మీకు మీరు చేసింది తక్కువ అంటే మీ సార్ మా వీడియో తీయమన్నారా ఎవరు 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 వచ్చారు కాదు వాళ్ళు మీరు మా ఫొటోస్ ఎలా తీసు మా ఫొటోస్ తీస్తున్నారు మేము కార్డు ఇచ్చే వాళ్ళం కదా సార్ మీరు అడగాలి మీరు అడగాలి కదా ఫోటో తీసుకున్నాం అది ఏ టీవీ అని చెప్పమన్నాడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీయాలిగా సార్ ఇప్పుడు మా బాబాట్లో మీరు వచ్చిన అవును మా ఇంట్లో మీరు వచ్చిన మీటర్ వచ్చిన ఎవరైనా అడుగుతాం కదా సార్ అడుగుంటామా మరి అడుగుతాము మీరు వస్తున్నారు చేస్తున్నారు మొత్తం తీస్తున్నారు అన్ని చేస్తున్నారు సరే కేసు చేస్తున్నారు కేసు చేయండి అంతగా నేను చేయలేము చెప్పండి తీసుకెళ్తారు సార్ మేనేజ్మెంట్ కూడా